కొత్తచెరు మండలంలోని పార్టీ గ్రామంలో సోమవారం రోజు యాదవ్ సంఘం ఆధ్వర్యంలో ఎంపీటీసీ సునీతా గోపాల్ యాదవ్ చేతుల మీదుగా ఘనంగా మల్లన్న జాతర నిర్వహించారు. ఈ సందర్భంగా గోపాల్ యాదవ్ మాట్లాడుతూ గుడి సభ్యులు, కుర్మ సంఘం ప్రెసిడెంట్ ఆధ్వర్యంలో జాతరకు వచ్చే మల్లన్న భక్తులకు తగిన వసతులు, సౌకర్యాలు కల్పించామని తెలిపారు. గత 18 సంవత్సరాల నుండి ప్రతి ఏటా ఘనంగా మల్లన్న జాతర నిర్వహిస్తున్నామని, ఈ సంవత్సరం కరోనా నేపథ్యంలో కరోనా నిబంధనలను పాటిస్తూ జాతర నిర్వహిస్తున్నామని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ సునీత గోపాల్ యాదవ్, సర్పంచ్ లక్ష్మణ్, ఉప సర్పంచ్ లావణ్య రజనీకాంత్, మాజీ ఎంపీటీసీ మహేశ్వరి శ్రీనివాస్ యాదవ్, మాజీ సర్పంచ్ రాములు యాదవ్, కుర్మ సంఘం ప్రెసిడెంట్ కృష్ణయ్య, ఆలయ గుడి సభ్యులు శంకర్ యాదవ్, కృష్ణ యాదవ్, కొత్త కుమార్ యాదవ్, ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. మల్లికార్జున స్వామి జాతర మహోత్సవం జరుగుతున్నది. ఇది దాదాపుగా ఒక 1988 నుంచి మా జాతర ఈ గుడి ఏర్పాటు చేయడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు మా జాతర మహోత్సవం జరుగుతున్నది. ఇది 4 రోజుల జాతర మహోత్సవం. అలాగే ఈ జాతరకు గ్రామ పెద్దలు, మహిళలు, ఆడపడుచులు అందరూ, మన నియోజకవర్గ స్థాయి లీడర్లు అందరూ ఈ దీనికి హాజరైనారు. మన పడంచేరు ఎమ్మెల్యే గారు, గూడెం మైపల్లెడన్న గారు, అలాగే కార్పొరేటర్ మెట్కుమార్ యాదవ్, పుష్ప నాగేష్ యాదవ్, అలాగే మాజీ కార్పొరేటర్ శంకర్ యాదవ్, మాజీ సర్పంచ్ అమీన్పూర్ కాట శ్రీనివాస్ గౌడ్ గారు, శశికళ యాదవ్ రెడ్డి గారు ఇక్కడికి వచ్చి దేవుని ఆశీర్వాదం తీసుకున్నారు. అలాగే ఈ మహోత్సవానికి దాదాపుగా 50 గ్రామాల నుంచి ఈ జాతర మహోత్సవానికి భక్తులు రావడం జరిగింది. కాబట్టి ఈ మల్లన్న ఆశీర్వాదం గ్రామ పెద్దలకు, అందరికీ భక్తులకు, ఆయనకు ఆయన ఆశీస్సులు ఆశీర్వాదంతో అందరూ ఆయురారోగ్యాలతో, ఆరోగ్యంతో ఉండాలని, సిరి సంపదలతో ఉండాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా మేము కోరుకుంటున్నాము. అలాగే ఇక్కడికి వచ్చిన అందరికీ భక్తులకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. విచ్చేసి దర్శనం చేసుకున్న వారికి అందరికీ ధన్యవాదములు. మన విలేజ్లో ప్రతి సంవత్సరము శివరాత్రి వెళ్ళిన వారం రోజులకు ఒక వారం రోజులుగా జరుపుకునే మల్లన్న జాతర రంగరంగ వైభవంగా జరుపుకుంటాము. ప్రతి ఒక్కరికి మన విలేజ్కి వచ్చి దర్శనం చేసుకున్న ప్రతి ఒక్క మహిళకు కానీ, ప్రతి ఒక్క పురుషులకు కానీ, ప్రతి ఒక్క నాయకులకు ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ ధన్యవాదం. ఈరోజు పటంచేరు మండల పార్టీ గ్రామంలో శ్రీ మల్లికార్జున స్వామి జాతర కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో ప్రజలు వచ్చి, ప్రజాప్రతినిధులు, ప్రజలు, గ్రామ సోదరి సోదరిమణులు, మహిళ ఆడపడుచులందరూ కూడా వచ్చేసి ఈ యొక్క చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా వచ్చేసి ఈ యొక్క జాతర కార్యక్రమాన్ని, ఈ యొక్క మల్లికార్జున స్వామి ఆశీస్సులు తీసుకొని అందరు కూడా ఈ యొక్క చక్కటి కార్యక్రమాన్ని సాయంత్రం వేళలో చాలా బాగా, ఎక్కడ ఎవరికి కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఇంత చక్కగా జరిగినందుకు, అందరికీ సమన్వయం పాటించినందుకు కృతజ్ఞత తెలియజేస్తున్నాను. అంతేకాకుండా ఇది ఈ యొక్క గుడి నిర్మాణము 1988 సంవత్సరంలో ప్రారంభమైంది. నాటి నుంచి నేటి వరకు కూడా ఈ యొక్క గుడి కార్యక్రమము ఇదే ఉత్సాహంతో ఈ యొక్క పార్టీ గ్రామంలో యాదవ సంఘం తరఫున గ్రామ పెద్దల సమక్షంలో చాలా రంగరంగ వైభవంగా జరుగుతుంది. అదేవిధంగా యువజన సంఘాల యువకులు అయితేనేమి, గ్రామ ప్రజలైతేనేమి, ప్రజాప్రతినిధులు అయితేనేమి, అందరు కూడా ఈ యొక్క కార్యక్రమానికి రావడం జరిగింది. అదేవిధంగా శాసనసభ్యులు గూడెం మైపాల్ రెడ్డి గారు, అదేవిధంగా కార్పొరేటర్ మన కుమార్ మెట్టకుమార్ గారు, పుష్ప నగేష్ గారు, అదేవిధంగా ఇంకా ప్రజాప్రతి కాట శ్రీనివాస్ గౌడ్ గారు, ఇంకా శంకర్ యాదవ్ గారు, శశికళ యాదవ్ రెడ్డి గారు, ఈ విధంగా అందరూ ప్రజాప్రతినిధులు ఈ యొక్క మల్లికార్జున స్వామి దర్శనం చేసుకొని పోవడం జరిగింది. ఇంత చక్కగా ఈ యొక్క బోనాల కార్యక్రమంతో ఈరోజు కార్యక్రమము ఈ బోనాలతో ముగింపు. మళ్ళీ రేపు అన్ని ఒక్కవారి కార్యక్రమాలు ఉంటాయి, జాతర కార్యక్రమాలు ఉంటాయి. ఈ యొక్క కార్యక్రమాలు ఈ యొక్క ప్రజల సందర్భంలో జరిగినందుకు అందరికీ కూడా అద్భుతంగా ఉంటుంది. ఈ జాతర ఎన్ని రోజులు